ओम श्री गुरुभ्यो नमः, श्री महागणाधिपतये नमः, श्री मात्रे नमः। अंदम आरोग्यम मेलविंचिन संप्रदायाल्लो काटुक ओकटि कंटिकि चलुव चेसि चत्वारं त्वरगा राकुंडा कापाडुतुंदि अंटारु। अंदुकेनेमो पूर्वकालं वारु ముఖ్యంగా స్త్రీలు కళ్ళజోడు ధరించినట్టు కనపడదు. పిల్లలందరికీ ఆడ మగ అనే తేడా లేక చేసే అలంకారం కాటుక పెట్టడం, నల్లని మిలమిల మెరిసే కాంతినిచ్చే లేపనం కాటుక. దీనిని సంస్కృతంలో అంజనం అంటారు. అవసరాన్ని బట్టి కంటికి తగిన లేపనాన్ని వైద్యులు నిర్దేశిస్తారు. ఎటువంటి సమస్య లేకపోయినా ముందు ముందు రాకుండా ఉండడానికి పెద్దలు తయారు చేసి ఇచ్చిన అందాన్ని పెంపొందించే మందు కాటుక. కాటుక పెట్టడం వల్ల కన్ను విశాలంగా అవుతుందని మన వారి నమ్మకం. కళ్ళలో ఉండే దుర్మాంసాలు అంటే రెప్పల కింద అధికంగా ఉండే చిన్న చిన్న కండరాలు, వీటి వల్ల రెప్పలు ఉబ్బినట్టుంటాయి. ఈ దుర్మాంసాలు కరిగి రెప్పలు పలచబడేటందుకు చిన్నపిల్లలకి వెల్లుల్లి రసంతో చేసిన కాటుక పెడతారు. కొద్ది కాలం క్రితం వరకు అందరూ కాటుకని ఇంటిలోనే తమ అవసరానికి అనుగుణంగా తయారు చేసుకునేవారు. కాటుక పట్టడం ఒక కళ. ఒక గదిలో మూడు రాళ్లతో పొయ్యి ఏర్పాట్లు చేసి రాగితో కానీ కంచుతో కానీ ఇత్తడితో కానీ చేసిన పళ్ళెం క్రింది వైపు ఆముదం కానీ వెల్లుల్లి రసం కానీ మాచిపత్రి రసం కానీ మంచి గంధం కానీ మరేదైనా కానీ పల్చని పూత పూసి పళ్ళెంలో నీరు పోసి పొయ్యి మీదకి పెట్టాలి. క్రింద ఆముదంలో నలకలు లేని పమిడిపత్తి ఒత్తులు వేసి వెలిగించాలి. గది తలుపులు వేసి గాలి బాగా ఆడకుండా ఎవరు వీలైనంత వరకు మసలకుండా ఉండాలి. పళ్ళెం అడుగున మసి పేరుకుంటుంది. ఆ మసిని జాగ్రత్తగా తాటాకు లాంటివి అంటే వాటిల్లో ఎటువంటి మాలిన్యాలు రసాయనాలు ఉండనటువంటి దానితో గోకి తీసి భద్రపరుస్తారు. ఆ కాటుక పొడిని కొద్ది కొద్దిగా కావలసినప్పుడు అంజనంగా కల్వన్లో వేసి నూరుకుంటారు. వెన్న కానీ ఆముదం కానీ వేసి పచ్చకర్పూరం కూడా దానికి తోడు చేస్తారు. అలా చేసి గంటల తరబడి నూరి ఆ తరువాత నీటి ధారలతో శుద్ధి చేస్తారు. దానితో స్థూలమైన కాటుకలో ఉన్న దుమ్ము ధూళి వంటి కణాలు కడగబడతాయి. ఈ క్రమంలో తయారైన అయనైజ్డ్ కార్బన్ కణాలు కంటిని బాగా శుభ్రపరుస్తాయని ఆధునిక శాస్త్ర పరిశోధనల్లో వెల్లడైంది. ఒక్కొక్క రకమైన క్షాళనకి కర్బనాన్ని అంటే బొగ్గుని ఒక్కొక్క విధంగా ఉపయోగించడం మనకి తెలుసు. నీటిని శుభ్రం చేయడానికి కూడా బొగ్గును వాడతాం, పళ్ళను శుభ్రం చేయడానికి బొగ్గును వాడతాం. అన్ని చోట్ల బొగ్గును వాడడం అనేది శుభ్రతకి మనకు అలవాటే. ఆముదపు పొగ వల్ల కలిగిన మసిలో కర్బనం చాలా సూక్ష్మ రూపంలో ఉంటుంది. బాగా నూరటం వల్ల మరింత సూక్ష్మతను సంతరించుకుంటుంది. అప్పుడే కన్ను వంటి సున్నితమైన భాగాన్ని శుభ్రం చేయగలుగుతుంది. కర్బన కణాలు, అది కూడా అయనైజ్డ్ కర్బన కణాలు, మాలిన్యాలని సేకరించి కంటి కొలకుల వద్దకి చేరుకుంటాయి. అప్పుడు అక్కడి నుండి వాటిని శుభ్రం చేయడం చాలా తేలిక. చిన్నపిల్లలకి ఆడవారికి మాత్రమే ఈనాడు పరిమితమైన కాటుక నిజానికి అందరిది. పెళ్ళి ఒడుగు మొదలైన సందర్భాల్లో పెళ్ళి కొడుకుకి కాటుక పెట్టడం ఈ సంగతిని నిరూపిస్తుంది. ఇక అందాన్ని ఆరోగ్యాన్ని మనకి కలిగించే ఈ అద్భుతమైన మరి ఆహ్లాదం కూడా అంటే పచ్చకర్పూరం కంటికి ఒక రకమైన హాయిని కలిగిస్తుంది పచ్చకర్పూరంతో చేసిన కాటుక. ఇలా అందాన్ని ఆరోగ్యాన్ని హాయిని ఆహ్లాదాన్ని కలిగించేటటువంటి ఒక అద్భుతమైన సంప్రదాయాన్ని ఇచ్చిన పెద్దలకు నమస్కారం, స్వస్తి.